ఓం నమ శివాయ. శివరాత్రి. శివుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించినటువంటి నిషేధి రాత్రినే మనం శివరాత్రిగా పరిగణిస్తాం. ఇక మనం సమస్త దేవతలను పూజిస్తూ ఉంటాం, కానీ శివుడికి మాత్రమే ఇలాంటి రూపం లేకుండా కేవలం లింగ రూపంలో పూజించడమే శివుడి ప్రత్యేకత. శివరాత్రి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ శివుడు భక్తులు ఉన్నా కూడా వాళ్ళు అత్యంత పవిత్రంగా పూజించే పర్వదినం శివరాత్రి పర్వదినం. శివరాత్రి జాగారం అంటే మనం నిద్ర లేకుండా గడపడం కాదు, మన జీవితాలను జాగృతపరిచేటటువంటి శుభ సమయం. మన జీవితంలో లేనటువంటి చైతన్యాన్ని రగల్చుకోవడం కోసం ఆ జాగరణ సహాయపడేందుకు మనం చేస్తున్నటువంటి ఒక కృషి. అలాంటి జాగరణకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా శివుడు గరళకంఠుడని, అలాగే భోలాశంకరుడని, భక్తజన బాంధవుడని ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకు ఉంటాం. అంటే సృష్టి స్థితి లయకు కారకుడు అయినటువంటి ఆ నటరాజ స్వామి ప్రపంచాన్ని దావానంలా వ్యాపించేటటువంటి గరళాన్ని తన కంఠంలో దాచుకొని మనకు అమృతాన్ని ప్రసాదించినటువంటి అమరేంద్రుడు శివుడు. ఇక భక్తజన బాంధవుడుగా ఎంతోమంది శివుణ్ణి వేడుకుంటారు. దానికి మనకు ఎన్నో కథలు ఉన్నాయి పురాణాల్లో కూడా. భక్త ప్రహ్లాద అంటే బాలురుగా ఉన్నప్పుడే తన ఆయుష్ తీరుతున్న సమయంలో నిండు నూరేళ్లు తన జీవితాన్ని కొనసాగించమని, తన యొక్క నిండు నూరేళ్లు తన జీవితాన్ని సాగించమని వరం అందించినటువంటి పరమేశ్వరుడు శివుడు. ఇక యముడి పాశం నుంచి తప్పించేటటువంటి ఏకైక భక్తి శ్రద్ధ శివనామం. అలాంటి శివనామం ఉచ్చరిస్తే చాలు, ఎన్నో పాపాలు పోతాయని అర్థం. ఇక శంకర అంటే శం అంటే ఆనందాలు, కర అంటే ప్రసాదించేవాళ్ళు అని అర్థం. అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు శంకరుడు. కేవలం చెంబుడు నీళ్లు, చారేడు మారేడు దళాలను ఇచ్చి పూజిస్తేనే ఆనందపడేటటువంటి భోలాశంకరుడు శివుడు. ఇక మహాశివరాత్రి పర్వదినంలో శివభక్తులు కావచ్చు, అలాగే అఘోరాలు కావచ్చు, అలాగే ఎంతోమంది జంగమ భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ శివరాత్రి రోజున శైవ క్షేత్రాలు ఎక్కడ ఉంటాయో అక్కడ శివనామాలు జపిస్తూ, శివ స్తోత్రాలు పఠిస్తూ, శివనామ పంచాక్షరిని జపిస్తూ అప్పటి వరకు ఆ సంవత్సర కాలం తమ యొక్క తపో నిష్ట ఎంత ఉంది, మనము ఎంత దగ్గర అయ్యాము అన్నదానికి పరీక్షలు చేసుకునే శుభ సమయం శివరాత్రి. ఇలాంటి శుభ సమయాన్ని, శుభ ఘడియలను అందరూ పవిత్ర శివరాత్రిగా భావించి శివుడి కృపకు పాత్రులు అయ్యేందుకు వాళ్ళ ఇండ్లలో పూజలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రధానంగా శివరాత్రి రోజు ఉదయం 5 గంటలకు లేచి ఇల్లు శుభ్రపరచుకొని, ప్రధానంగా ఈ శివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇళ్లను శుభ్రం చేసుకున్న తర్వాత, పూజా మందిరాన్ని అలంకరణ చేసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో శివుడికి నైవేద్యం పెట్టి, అంటే బూరెలు కావచ్చు, గారెలు కావచ్చు, అలాగే అరటిపళ్ళు, జామపళ్ళు ఇలాంటి ఫలహారాలను అందించిన తర్వాత శివనామ స్మరణను మనస్సాక్షిగా త్రికరణ శుద్ధితో జపిస్తూ ఆ రోజు మొత్తం శివుడి నామ ధ్యాసలోనే, శివుడి నామ జపంలోనే గడుపుతూ రాత్రి మహాఘట్టానికి తెరతీస్తారు. అదే జాగరణ. జాగరణ అన్నది మనలో టాప్ టు, మన బాడీలో టాప్ టు బాటమ్ సెల్స్ను రీజనరేట్ చేస్తూ ఆ ఉపవాస దీక్ష అనేది మనకు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తుంది. అలాంటి పాజిటివ్ వైబ్రేషన్కి సంకేతమే ఏకాగ్రత. శివనామంలోనే పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఉంటుంది. ఎందుకంటే ఓం అనే శబ్దంలోంచి పుట్టినటువంటి ఈ సృష్టి ఆధారం ఏదైతే ఉందో దానికి కారణభూతుడు శివుడు. అలాంటి బలమైనటువంటి ఒక ఓంకార శక్తిని మనకు ప్రసాదించి ఆ శక్తిని జాగృతం చేసేందుకు ఒక రోజును మనకు అందించేటటువంటి మహాశివుడు ఒక అద్భుత సృష్టికర్త. అలాంటి సృష్టికర్తను మనం ఆ రోజున ధ్యానిస్తే చాలు, సంవత్సరం పొడుగునా ధ్యానించినటువంటి భక్తి ఫలం లభిస్తుంది. మరి అంతటి పరిపూర్ణత, భక్తి జ్ఞానాన్ని సంపాదించేటటువంటి అమృత ఘడియలు శివరాత్రి రోజునే మనకు అందుతాయి. కావున భక్తులందరూ శివుడి యొక్క నామ జపాన్ని స్మరిస్తూ, శివుడి యొక్క నామ స్మరణను పఠిస్తూ తమ యొక్క జీవితాలను, తమ యొక్క జీవిత గమ్యాలను చైతన్యపరచుకునేందుకు శివరాత్రి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ శివరాత్రి మీకు సకల సంపదలతో పాటుగా సకల శుభాలను, సకల ఆనందాలను ప్రసాదించాలని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద భక్తి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.